Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ki Vangaveeti Radha jhalak. Telugudesam party ki Vangaveeti Radha Krishna pedda shaka icharu. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసిన విషయం తెలిసిందే. 13 జిల్లాల సంఖ్యను 26 పెంచాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఉగాది పండుగ నుండి పెంచిన జిల్లాలు అమల్లోకి రాబోతున్నాయి. ఇందులో భాగంగానే కృష్ణా జిల్లాను రెండుగా చేశారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా అలాగే ఉంటుంది. విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. మొదట్లో ఈ విషయాన్ని స్వాగతించిన టీడీపీ తరువాత రూటు మార్చింది. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కాకుండా వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్లు మొదలుపెట్టింది. పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఇదే విషయమై దీక్ష చేస్తానంటూ పెద్ద హడావిడే చేశారు. రంగా పేరు చెప్పి కాపులను వైసీపీకి దూరం చేయాలని టీడీపీ పెద్ద ప్లానే వేసింది. ఇక్కడే కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే టీడీపీకి ఊహించని రీతిలో వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ షాకిచ్చారు. విజయవాడ జిల్లాకు తన తండ్రి రంగా పేరు పెట్టాలని తాను అడగనని స్పష్టంగా చెప్పేశారు. రంగా పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తున్న వారికే తన తండ్రి పేరు పెట్టాలని ఉందన్నారు. సరే, ఇది ఎలాగూ సాధ్యం కాదని తెలిపోయింది. ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును మార్చదు. కొడుకు వంగవీటి రాధ కనీసం అడగడానికి కూడా ఇష్టపడడం లేదు. మరిప్పుడు టీడీపీ ఏం చేస్తుంది? నిజానికి తన తండ్రి రంగా పేరు పెట్టమని రాధ అడిగినా అర్థముంది. అంతేకాని రంగాతో సంబంధం లేని బోండా లాంటి వాళ్ళు హడావిడి ఎందుకు చేసినట్లు? ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నట్లు కాపులను వైసీపీకి దూరం చేయడం కోసమే. వారసుడు రాధ తాజా ప్రకటన తరువాత టీడీపీ నేతలు ఏమంటారనే విషయం ఆసక్తిగా మారింది. కొసమెరుపు ఏంటంటే రాధ కూడా టీడీపీ నేత కావడమే.